मन प्रभुत्वं मन वैएस्आर कांग्रेस पार्टी प्रभुत्वं मन मुख्यमंत्री वर्यलु श्री वैएस जगनमोहन रेड्डी गारु एडादि पालनलो ई राष्ट्र प्रजलंदरू एंतो संतोषंगा उन्नारु मुख्यंगा ई प्रभुत्वं मीद ओक विश्वसनीयत ओक नम्मकं ओक भरोसा ఏర్పడిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో సుమారు 3.5 కోట్ల పైచిలుకు ప్రజానికానికి 40,000 కోట్ల పైచిలుకు ఆర్థిక సహాయం నేరుగా, అంటే గత ప్రభుత్వాలు చెప్పినట్టు ఆ స్కీమ్ అని ఈ స్కీమ్ అని కాకుండా నేరుగా వారి అకౌంట్లకు నగదు బదిలీ ద్వారా అందించిన ఘనత మన ప్రభుత్వం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మాత్రమే చెల్లుతుందని చెప్పిన సందర్భంగా సవినీగా మీ అందరికీ మనం చేసుకుంటాం. ఈ యొక్క పథకం ముఖ్యంగా ఈ వాహన మిత్ర పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి గారు సగర్వంగా మనందరికీ వివరించారు. ప్రధానంగా ఇన్సూరెన్స్ సంబంధించి కానివ్వండి, మరి అట్లాగే ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవడంలో మరి అవసరమైనటువంటి మరి ఆర్థిక సహాయం అందించడానికి కానివ్వండి, అట్లాగే మా ఇళ్ళలో మేజర్ రిపేర్స్కి సంబంధించి ఈ యొక్క 10,000 రూపాయలు ఉపయోగపడతాయని చెప్పి మేము భావిస్తున్నాం. దీని ఉపయోగం నేరుగా మరి వారికి అందించడం వల్ల ఈరోజు 2వ సంవత్సరం ఇంకా అదనంగా 3,000 మంది ఈ యొక్క స్కీమ్ కిందకు వచ్చారంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా దీనివల్ల లబ్ధి పొందుతున్నాం మేము, దీది మాకు అవసరం అని చెప్పే ఒక నమ్మకం మరి కలిగింది. కాబట్టి ఈరోజు వేలాది మందిగా మరి రాష్ట్రంలో చూస్తే ఈరోజు మరి సుమారు 2,63,000 మందికి ఈరోజు ఈ యొక్క 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ఇది కూడా గత
గత సంవత్సరం నుంచి పోల్చుకుంటే 30,000 మరి అదనంగా ఈ రోజు స్కీమ్ లోకి రావడం జరుగుతోంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరు కూడా చాలా భద్రత మరి ప్రమాణాలు పాటించండి, మధ్యాహ్నానికి దూరంగా ఉండండి. ముఖ్యంగా ఈరోజు యొక్క సహాయం గత సంవత్సరం కన్నా 4 నెలల ముందు ఈరోజు మీకు అందిస్తున్నామంటే ప్రధాన ఉద్దేశం ఈరోజు మీతోటి మరి డ్రైవర్లు మరి ఈరోజు ఇతర జిల్లాల నుంచి వారు మాట్లాడే విషయం మీరు గమనించే ఉంటారు. ఈ యొక్క కోవిడ్ మహమ్మారి ఈరోజు పూర్తిగా ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిన నేపథ్యంలో పనులు లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకొచ్చి గత 3 నెలలుగా ఇస్తున్నటువంటి ఆర్థిక సహాయం మీకు తెలుసు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం కానివ్వండి, మరి ఇతర సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఇస్తున్నటువంటి ఆర్థిక సహాయం కానివ్వండి. ఈరోజు ఈ యొక్క నగదు మన చేతికి రావడం చాలా ముఖ్యం పనులు లేని పరిస్థితుల్లో. అందుకని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన జగన్ అన్న ఈరోజు ఆలోచన చేసి 4 నెలల ముందు అక్టోబర్కి వచ్చిన ఈ యొక్క వాహన మిత్ర యొక్క ఆర్థిక సహాయం 4 నెలల ముందు ఈరోజు మన అందరికీ అందిస్తూ ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్ లో ఇది ఉపయోగకరంగా ఉంటుందనే ఒక ఆలోచన చేశారు. బహుశా పెద్ద పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా ఈరోజు ఆశ్చర్యపడతా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా జగనన్న నాయకత్వంలో కోవిడ్ ఈ యొక్క మహమ్మారిని నియంత్రించే విధంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వినూత్నమైన మరి చర్యలు యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నాయని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన ఏదైతే మాట చెప్పాడో ఏదు సభలో చెప్పినటువంటి మాట నిలబెట్టుకునే దానికోసం గత సంవత్సరంలోనే 10,000 రూపాయలు ఆటో డ్రైవర్కి ఇవ్వడం జరిగింది. మరి ఈ సంవత్సరం కోవిడ్ వచ్చిన తర్వాత కూడా మరి ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉన్నా కూడా ముందుగానే గత సంవత్సరం ఇచ్చిన రేటు కంటే ముందుగా 4 నెలల ముందుగానే ఈరోజు 10,000 రూపాయలు ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఉన్న మంచి మనసు ఒకసారి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి చంద్రబాబు నాయుడు గారిని పోల్చుకుంటే నా బాగుతో అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అప్పుడు రాజశేఖర్ గారు ప్రతిపక్ష నాయకులు. అప్పుడు ఆర్టీసీ వాళ్ళు స్ట్రైక్ చేశారు, స్ట్రైక్ చేసిన తర్వాత స్ట్రైక్ చేసిన దానివల్ల బస్సులు తిరగకపోవడం వల్ల ఆటోలకి బాగా బెనిఫిట్ వచ్చి కొద్ది డబ్బులు ఎక్కువ సంపాదించుకున్నారు. పాపం సంపాదించుకున్నారని సమ్మె అయిపోయింది, రాత్రి సమ్మె అయిపోయిన తర్వాత ఈ ఆటో డ్రైవర్లు ఆటోలు బాగా సంపాదించుకున్నారు, వీళ్ళ సంగతి చూడాలని చెప్పి వాళ్ళకి పెనాల్టీ మీద పెనాల్టీ ఏదో రకంగా 10,000 రూపాయలు పెనాల్టీ వేసిన పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు ఆ బాగా గుర్తు అంటే ఎవరు సంపాదించుకోకూడదు, అది ఒక్కడే సంపాదించుకోలేదు ఈ రాష్ట్రంలో, అది అతని యొక్క బుద్ధి. అదే మన ముఖ్యమంత్రి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మంచి మనసు ఉన్నారు కాబట్టి అందరినీ బాగా చూడాలనే ఉద్దేశంతో ఎన్నో స్కీములు పెట్టి ఈరోజు మన పిల్లల్ని కానీ అన్ని రకాలుగా చదివించేదానికోసం కానీ అన్ని స్కీములు మరి అమ్మ ఒడి కార్యక్రమం ఏంటంటే రకరకాల స్కీములు పెట్టి మరి చెప్పిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ సభలో తెలియజేసుకుంటా ఉన్నా. మనం అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఇంకా 1 సంవత్సరంలో ఈ రకంగా చేశారు, ఇంకా 4 సంవత్సరాల్లో ఇంకా ఎన్నో మంచి పనులు చేసి మీ అందరి అభిమానం మరి ప్రతి ఒక్కరు కూడా ఎవరు పడినా కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి అనే అనిపించుకునేట్టు చేసే దానికి గట్టిగా ఆయన గట్టి కృషి చేస్తున్నాడని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా మన జిల్లాలో ఇంకా ఎవరైనా డ్రైవర్లు రాని వాళ్ళు ఎవరు ఉంటే ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పారు అది బెనిఫిషియర్స్ ఎవరైనా అర్హులుండి రాని వారు ఉంటే కూడా వెంటనే మీరు కలెక్టర్ గారి దగ్గర కానీ మరి మీరు డిటిసి గారు వీళ్ళందరూ కూడా ఎవరికైనా తీసుకొస్తే తప్పకుండా న్యాయం చేస్తారని కూడా తెలియజేసుకుంటాము. ఎవరు కూడా పార్టీలకు అతీతంగా గతంలో ఏ స్కీమ్ వచ్చినా కూడా ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం ఉండేది, కానీ ఇప్పుడు పార్టీలనే చూడటం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నమోదు చేసుకొని కార్యక్రమాన్ని అన్ని సంక్షేమ పథకాలు అన్ని రకాలుగా అన్ని అందరికీ అన్ని వర్గాలు కానీ పార్టీలు కానీ చూడకుండా చేస్తున్న కార్యక్రమం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మరి భారతదేశంలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి 1 సంవత్సరంలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న పరిస్థితులు ఉన్నాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.
మరి నాకు అనుభవం ఉంది, నాకు అనుభవం ఉంది, 40 సంవత్సరాలు సర్వీస్ నాకు అని చెప్పి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన భయంలో ఏం చేశాడో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏం చేసినా కూడా కోర్టు మీద కోర్టు పోయి ఏదో రకంగా ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చేదానికి కూడా తప్పు పడితే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న వాటి మంచి మంచి పేదవాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవకూడదంట, వాళ్ళు మనం మాటకి ఇంగ్లీష్ మీడియం చదవాలి. ఇది ఆయన కార్యక్రమం. అట్లాంటి కార్యక్రమాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కూడా తెలియజేసుకుంటూ, మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలని మనం అందరం కూడా సహకరించి ఆయన అభినందించాలని కూడా